రాజకీయాల్లో ఉన్నవారికి వారికి పదవులే ప్రామాణికం మరో మాట చెప్పాలంటే ప్రాణం కూడా అలాంటి పదవులు పోతే వారికి ప్రాణం పోయినట్లే పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు ఎవరైనా కూడా ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు మరికొందరు అవసరమైతే బెదిరింపులో మెయిల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు టీడీపీలోని పలువురు నేతలు కూడా పార్టీ అధినేత చంద్రబాబును బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న చర్చ పార్టీలోనే నడుస్తోంది అసలే పార్టీ కష్టాల్లో ఉంది చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాదుడే లేడు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కొందరికి ఖేదం మరికొందరికి మోదం అన్నట్లుగా పరిస్థితి ఉంది టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పనితీరుపై పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే గత ఏడాది ఎన్నికల్లో ఆయన పెర్ఫార్మెన్స్కు జీరో మార్కులు పడ్డాయి కారణాలు ఏవైనా ఆయన పనితీరుతో పార్టీ ఓడిందనే కారణమే ఎక్కువగా వినిపించింది పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ అంతర్గత చర్చల్లో ఇదే తరహా వ్యాఖ్యలు వినిపించాయి అదే సమయంలో తన సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ ఆశించిన మేరకు పార్టీ ప్రగతి చూపించలేకపోయింది హెచ్చర్లలో ఆయనే ఓడిపోయారు పైగా గెలిచిన వారు కూడా సొంత ఇమేజ్తోనే గెలుపు ఎక్కారనే వాదన కూడా ఉంది ఇక వీటికి తోడు ఎన్నికల సమయంలో పార్టీలో కుమ్మలాటలు పెరిగిపోయాయి వీటిని అరికట్టి పార్టీని నడిపించడంలోనూ కళా వెంకట్రావు విఫలమయ్యారనే వాదన ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పార్టీలో క్రొత్త అధ్యక్షుడి నియామకానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది ఇటీవల పార్టీ పగ్గాలను అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని దీనిపై ఆయనతో చర్చలు కూడా జరిపారని తెర మీదకి వార్తలు వచ్చాయి వీటిలో వాస్తవం ఎంతో తెలియదు కానీ కళా వెంకట్రావు మాత్రం రియాక్ట్ అయ్యారట నేనేమన్నా పదవి ఇవ్వమని బతిమాలానా అయినా అన్నీ నా కనుసనంలోనే జరుగుతున్నాయా నా మాటను పట్టించుకున్న వారేరి పైగా ప్రతి విషయంలోనూ నెంబర్ టూ జోక్యం ఎక్కువగా ఉంది ఇన్నింటిని కూడా తట్టుకుని నేను కాబట్టి కొనసాగాను అయినా ఇప్పుడు నన్ను తొలగించాల్సిన అవసరం లేదు అదే జరిగితే నా దారి నేను చూసుకుంటా అని ఆయన తన అనుచరులతో అన్నారట గతంలోనూ ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆయన అనుచరులు చెవులు కోరుకుంటున్నారు ఇక చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఇప్పటికే అచ్చెన్నాయుడు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలిసిందే అయితే అచ్చెన్నాయుడు మాత్రం తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఈ పదవి స్వీకరిస్తానని తనకు పదవి ఇచ్చి మళ్లీ తనపై పెత్తనం చేస్తే తనకు పదవి తనకు వద్దని ఖరాఖండీగా చెప్పేశారట దీనిని బట్టి అచ్చెన్నకు చంద్రబాబు పదవి ఇచ్చినా ఆయన డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది ఇక ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం తమ కండిషన్లకు చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా తమ దారి తాము చూసుకోమా అని బెదిరిస్తున్నట్లు టాక్ గుంటూరు జిల్లాలో రాయపాటి ఫ్యామిలీ తమకు సత్తెనపల్లి సీటు ఇస్తారా లేదా తమ దారి తాము చూసుకోమా అని చంద్రబాబుకు ఇప్పటికే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది ఇలాంటి బెదిరింపులు అల్టిమేటాలే పలువురి నేతల నుంచి చంద్రబాబుకు వస్తున్నాయని టీడీపీ నేతలే చెవులు కోరుకుంటున్నారు